Hi friends, welcome to KJV The Hero YouTube channel. Like chesina prathi okkariki, share chesina variki, alage ma viewers andariki, ma subscribers ki Sri Rama Navami శుభాకాంక్షలండి. Friends, నేను మీ కేజే విఘ్నేశ్వర్. ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను బ్లైండ్స్ స్మార్ట్ ఫోన్లో ఉండే ఆన్లైన్ని యూజ్ చేసుకొని వాళ్ళ పని ఎలా సులభతరం చేసుకుంటున్నారు. యాక్చువల్గా నార్మల్ పీపుల్ అయితే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఆన్లైన్లో అది ఇది బుక్ చేసుకొని క్యాబ్ అనుకోవచ్చు, లేదా మనకు ఫుడ్ కావచ్చు, ఇంకా ఆన్లైన్ షాపింగ్ ఎలా చేస్తారో మీకు తెలుసు. కాకపోతే అది బ్లైండ్ పర్సన్ ఎలా ఎదుర్కొంటున్నాడు అని ప్రాక్టికల్గా మీకు చూపించడానికి మీ ముందుకు వస్తున్నాడు మా ఎక్స్పర్ట్ సుజిత్. స్టార్ట్ సేను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుజిత్. ఇప్పుడు నేను మీ అందరికీ ఆన్లైన్లో ఫుడ్ ఎలా ఆర్డర్ చేస్తారో ప్రాక్టికల్గా చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఫుడ్ పాండా యాప్ నుండి బుక్ చేస్తాను, చూడండి. ఫుడ్ పాండా యాప్ క్లిక్ చేశాను. అది కొంచెం సెర్చ్ అవుతుంది. సెర్చ్ అయిన తర్వాత మనకు ఇక్కడ నియర్ బై లొకేషన్లో ఏ హోటల్స్ అయితే ఉన్నాయో అవి మనకు చూపించడం జరుగుతుంది. ఓకే, సెర్చ్ చెప్పింది. ఇక్కడ లొకేషన్ ఓకే చేసుకోవాలి. వ్యూ ఆల్ రెస్టారెంట్స్ అని చెప్పింది. అంటే నియర్ బై లొకేషన్లో వ్యూ ఆల్ రెస్టారెంట్స్ అనేవి చూపిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ హోటల్స్ ఉన్నాయి. ట్యాక్స్ రెస్టారెంట్ అని మైసూర్ మోనోస్ బర్గర్ గార్ అనే హోటల్ ఉంది. ఇక్కడ నేను ఇందులో ఒక బర్గర్ ఆర్డర్ చేస్తాను, చూడండి. మనకి ఇక్కడ ఈ హోటల్లో ఆఫర్ ఇవ్వడం జరిగింది 15%. బర్గర్స్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఎలా ఉంటుందంటే ఆఫర్స్ ఇస్తారు, ఇక్కడ ఆప్షన్స్ ఇస్తారు. బర్గర్స్ అని, పిజ్జా అని, మీల్స్ అని. ఆ ఆఫర్ మీద మనం క్లిక్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆ ఆప్షన్లో ఉన్న అవన్నీ మనకు చూపిస్తున్నాయి అన్నమాట, చూడండి. ఓకే, వెజ్ బర్గర్ 103 రూపీస్ ఉన్నది మనకు ఆఫర్లో. సారీ, 110 రూపీస్ ఉంది, 93 రూపీస్ రావడం జరుగుతుంది. ఇదొక నేను క్లిక్ చేశాను. యాడ్ కార్డ్ ప్లస్ అనేది వచ్చిందండి. ఇక్కడ యాడ్ కార్డ్ ప్లస్ అంటే మనం ఇక్కడ దాన్ని ఓకే చేయాలి, చూడండి. ఇక్కడ 1 అని చూపిస్తుంది, అంటే ఓన్లీ 1 బర్గర్ మనం క్లిక్ చేసాము. తర్వాత చూడండి, ఇక్కడ మనం ఐకాన్ ఉన్న ఆప్షన్ చూడండి. నేను ఇప్పుడు డబల్ ట్యాప్ చేస్తే అది 2 అయిపోతుంది, మళ్ళీ డబల్ ట్యాప్ చేస్తే మళ్ళీ 3 అయిపోతుంది, చూడండి. చూడండి, 3 అయిపోయాయి. అప్పుడు నేను యాడ్ కార్ట్ ప్లేస్ కొడుతున్నాను, చూడండి, యాడ్ అయిపోయింది. తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మనకు సేమ్ మళ్ళీ చూపిస్తాయి. మళ్ళీ ఏమైనా కావాలంటే కూడా మనం బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. వద్దు అనుకుంటే ఇక్కడ రైట్ సైడ్ కింద చెక్అవుట్ ఉంటుంది. ఆ చెక్అవుట్ వైపు నాకు చెక్అవుట్ ఎంతుందంటే 280 రూపీస్ చెక్అవుట్. అప్పుడు మన చెక్అవుట్ అన్నప్పుడు రేట్ చెప్తుంది. ఆ చెక్అవుట్ మీద మనకు చెక్అవుట్ మీద డబల్ ట్యాప్ చేసి ఆ లోడింగ్ అవుతుందన్నమాట మొత్తం. అంటే లోడింగ్ ఎలా అంటే డెలివరీ ఛార్జెస్ అని, సర్వీస్ ఫీజ్ అని మొత్తం ఉంటాయి, చూడండి. మొత్తం ఆఫర్ కాకుండా 330 రూపీస్కి వస్తుంది మనకు. ఆఫర్లో అయితే 280 రూపీస్, డిస్కౌంట్ 49 రూపీస్ అని చూపెడుతుంది.
ఎస్ ఫ్రెండ్స్, ఇలా టాక్సీ అంటే మనకు డెలివరీ చేసినందుకు 49 రూపీస్, డెలివరీ ఫీజు 20 రూపీస్. ఎస్ ఫ్రెండ్స్, ఆ టోటల్ అమౌంట్ వచ్చేసి 349 రూపీస్. తర్వాత మనకు ఇక్కడ మనకు డెలివరీ 55 మినిట్స్లో వస్తుంది. అంటే 55 మినిట్స్ వాళ్ళకు ఆప్షన్ అది ఇవ్వడం జరుగుతుంది, కానీ వాళ్ళు చెప్ప వాళ్ళు తొందర కావాలంటే తొందర చేస్తారు, మనం చెప్పిన దాని ప్రకారం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ పేమెంట్ చూపిస్తుంది, మీరు ఆన్లైన్ నుండి పే చేస్తారా, పేటిఎం నుండి పే చేస్తారా అని చూపిస్తుంది. వాలెట్ ఓకే, నాకు ఇప్పుడు ఏమీ వద్దు. క్యాష్ పేమెంట్, క్యాష్ పేమెంట్ మీద నా చెక్ ఉంది, అది చెక్ పెట్టాను. తర్వాత పే 349 రూపీస్. ఓకే ఓకే, ఇక్కడ నేను కొడుతున్నాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు బుక్ అవ్వడం జరిగింది. ఓకే, మనం కొద్ది సేపట్లో ఫుడ్ అనేది మనకు రావడం జరుగుతుంది. 15 నిమిషాల తర్వాత ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు చేసిన ఆర్డర్ చూసాము, ఎలా చేసామో. ఒక నిమిషం, ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ 9700 అని నెంబర్ ఉండి వచ్చింది. హలో సార్, ఫస్ట్ ఫ్లోర్ 104 రూమ్ నెంబర్ అండి. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు ఆర్డర్ పరిచయానికి ఒక కాల్ వచ్చింది. అలాగే ఫ్రెండ్స్, మేము ఇలాగే ఇలాంటి ఫుడ్ ఆర్డర్ కూడా మేము చేయగలుగుతున్నామని మీకు నిరూపిస్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, వచ్చిందా? ఫ్రెండ్స్, ఇలా ఫుడ్ ఆర్డర్ చేయడం చూసారు కదా. నెక్స్ట్ మా ఫ్లిప్కార్ట్ అనే యాప్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆ యాప్లో మామూలుగా ఎలా పర్చేజ్ చేస్తామో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఫ్లిప్కార్ట్ మీద నేను స్వైప్ చేసే ఐకాన్ అనేది ఫ్లిప్కార్ట్ మీద వెళ్ళిపోయింది. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ మీద డబుల్ ట్యాప్ చేశాను, ఫ్లిప్కార్ట్ ఓపెన్ అయిపోయింది. చూడండి, ఓకే వ్యూ ఆల్. ఇప్పుడు నేను వ్యూ ఆల్ అంటే ఆ డీల్స్ ఏమేమైతే ప్రొడక్ట్స్ ఉంటాయో ఫ్లిప్కార్ట్లో అవన్నీ మనకు చూపిస్తుంది అన్నమాట. చూడండి, ఇక్కడ మనకు డీల్స్ అనేవి కనబడుతున్నాయి. మనం ఇప్పుడు హెడ్ఫోన్స్ తెచ్చుకున్నాం, హెడ్ఫోన్స్ అదే ఇప్పుడు హెడ్ఫోన్స్ ఎలా బుక్ చేస్తారో చూపిస్తాను. ఇక్కడ ప్రోడక్ట్స్, హెడ్ఫోన్ ప్రోడక్ట్స్ అనేవి మోడల్స్ మొత్తం వచ్చేసి 17 ప్రోడక్ట్స్ కనబడుతున్నాయి ఇక్కడ మనకు. ఓకే ఓకే, ఇక్కడ ప్రోడక్ట్ ఇక్కడ బ్లూ ఇయర్ ఫోన్స్ అని చెప్తుంది ఇక్కడ నాకు. ఓకే ఓకే, బ్లాక్ నేను ఓకే చూడండి. ఇంకా ఇక్కడ నాకు 699 రూపీస్కి 49% డిస్కౌంట్ తోటి నాకు రావడం జరుగుతుంది.
ఫ్రెండ్స్ చూడండి, సోనీ ఇయర్ ఫోన్స్ బ్రాండెడ్ సోనీ ఇయర్ ఫోన్స్ మనకు 649 రూపీస్కి రావడం జరుగుతుంది ఇక్కడ. మంచి రేటింగ్ ఉంది, అంటే మనం ఇంత మంచి ప్రోడక్ట్ అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ కింద రైట్ సైడ్లో చూడండి బై నౌ అని వచ్చింది. అంటే ఇప్పుడు ఈ ప్రోడక్ట్ మంచి ప్రోడక్ట్ గురించి మొత్తం తెలుసుకున్న తర్వాత బై నౌ క్లిక్ చేస్తే బుకింగ్ అనేది అయిపోతుంది. తర్వాత మనకు కొన్ని మన మొబైల్ నెంబర్ కానీ మన ఈమెయిల్ కానీ అన్నీ అడుగుతుంది అన్నమాట. అవన్నీ మన అడ్రస్ కానీ అడుగుతుంది, అవన్నీ క్లిక్ చేసిన తర్వాత ఆర్డర్ అనేది అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను బ్యాక్ వస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఎక్సికో ట్రైన్స్ అనే యాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. యాప్ ఓపెన్ అవుతుంది. ఈ యాప్ అంటే మీరందరూ ఓన్లీ ట్రైన్ గురించే తెలుసుకోవచ్చు అని మీకు తెలిసి ఉండొచ్చు, కానీ ఇందులో క్యాబ్స్ కానీ అలాగే బస్ టికెట్ అలాగే హోటల్ రూమ్స్ ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే ట్రైన్ గురించి ఎలా తెలుసుకోవచ్చు అంటే ఇందులో మనకు ఒక స్టేషన్ నుండి ఒక స్టేషన్కి ఏ ట్రైన్ ఉంది, ఎప్పుడు ఉంది, ఏ టైంలో ఉంది. ఇంకోటి ఆన్లైన్ ఇందులో ట్రైన్ టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. అలాగే రన్నింగ్ స్టేటస్, ఒక ట్రైన్ రన్స్ ఆన్ ఉన్నప్పుడు ఎక్కడ ఉంది, నెక్స్ట్ స్టేషన్ ఎప్పుడు వస్తుంది అనేదాని గురించి కూడా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు సీట్ క్యాలెండర్, అంటే మనం రిజర్వేషన్ బుక్ చేసుకునేటప్పుడు ఆ సీట్స్ ఆ ట్రైన్లో సీట్స్ ఖాళీ ఉన్నాయా లేవా అనేది తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్ అలాగే ఓకే ఫ్రెండ్స్, అలాగే మనకు మనం ఒకలా లాంగ్ జర్నీ చేసినప్పుడు ఎలా మనకు స్టేషన్ నైట్ పూట మనం నిద్రపోతాము, అప్పుడు మనకు ట్రైన్ సారీ స్టేషన్ అలారం పెట్టుకోవచ్చు అనమాట. స్టేషన్ అలారం పెట్టుకుంటే ఆ స్టేషన్ వచ్చినప్పుడు అంటే ఆప్షన్ ఉంటుంది స్టేషన్ రాకముందు ముందు 30 మినిట్స్ అండ్ 20 మినిట్స్ అలా ఆప్షన్ ఉంటుంది. అట్లా కూడా ఇందులో ఆప్షన్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. హోటల్ రూమ్స్ మనకు ఇక్కడ నియర్ బై అవైలబుల్ ఉన్నారు, హోటల్ రూమ్స్ కూడా బుక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే బస్ టికెట్ కూడా బుక్ చేసుకోవచ్చు, ఎట్లన్నా మనం టూర్కి వెళ్ళాలనుకుంటే కూడా. ఇక్కడ మనం చూస్తున్నాం ఫ్రెండ్స్, ముఖ్యంగా మీకు చెప్పాలంటే మీరు ఎప్పుడైనా కూడా యూబర్ ఓలా మీ ఫోన్లో వేరు బుక్ చేస్తారు, కానీ ఇందులో యూబర్ ఓలా ఒకటే దగ్గర ఉండి మనకు కావాల్సింది బుక్ చేసుకున్న యాప్ ఎక్సికో ట్రైన్స్. అలాగే ఇప్పుడు నేను మరొక యాప్ గురించి ఓలా యూబర్ ఏది కావాలని మనం ఒకటే యాప్లో బుక్ చేసుకున్న యాప్ ట్యాబ్జో దాని గురించి ఇప్పుడు నేను తెలియజేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ట్యాబ్జో యాప్ని ఓపెన్ చేస్తాను. ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాలనుకుంటే క్యాబ్సే కాదు, ఎన్నో రకాల ప్రతి ఒక్కటి బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ కాకుండా కూడా మనకు రీఛార్జెస్ అండ్ ఇంతకుముందు చూపించిన ఫ్లిప్కార్ట్లో ఆన్లైన్ షాపింగ్ యాప్స్ ఎన్నో ఉంటాయి. ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ అవన్నీ ఇందులో ఒక దగ్గర ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, అలాగే చూపిస్తాను ఇప్పుడు. క్యాబ్స్ ఓపెన్ చేశాను.
ఫ్రెండ్స్ జస్ట్ వెయిట్ ఓపెన్ అవుతున్నది. అలాగే కాకుండా మనకు మనం డిడిఎస్ రీఛార్జెస్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను లొకేషన్ ఓకే కొట్టిన తర్వాత నేను పికప్ లొకేషన్ కొట్టాలి. ఇక్కడ చూడండి, సూపర్ బేకరీ అనే పికప్ లొకేషన్ కొట్టాను. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకు యూబర్ సెలెక్టెడ్ ఓరా కనిపిస్తుంది, యూబర్ కనిపిస్తుంది. ఎప్పుడైంది నేను చెప్తాను, ఎంటర్ డ్రాప్ లొకేషన్. ఇప్పుడు నేను డ్రాప్ లొకేషన్ మెహదీపట్నం అని కొడతాను. చూడండి, వాయిస్ ఇన్పుట్ యూజ్ చేసుకుంటున్నాను. మెహదీపట్నం బస్ స్టాప్. క్లిక్ అవ్వలేదు, మరొకసారి ట్రై చేస్తాం ఫ్రెండ్స్. మెహదీపట్నం బస్ స్టాప్. ఓకే ఫ్రెండ్స్, వచ్చింది. ఇక్కడ నేను క్లిక్ చేశాను, చూడండి. షేర్ అంటే 40 రూపీస్, ఓలాల షేర్ 40 ఉంది, ఆటో 31 రూపీస్ ఉంది. ఇప్పుడు నాకు ఓలాల వద్దనుకుంటున్నాను. సెలెక్టెడ్ ఓలా ఉంది, ఇక్కడ యూబర్ అంటే నాట్ సెలెక్టెడ్ యూబర్ ఉంది. యూబర్ మీద డబుల్ ట్యాప్ చేశాను. ఇక్కడ ఇప్పుడు యూబర్ సంబంధించిన క్యాబ్స్ వచ్చాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ యూబర్ 39 రూపీస్ షేర్ ఉంది. అది నేను ఎలా బుక్ చేస్తాను అని మీకు చూపెడతాను. ఇక్కడ యూబర్ పూల్ మీద డబుల్ ట్యాప్ చేశాను ఫ్రెండ్స్. మనకు ఇందులో 2 సీట్స్ కంటే ఎక్కువ బుక్ చేసుకోలేము, అంటే 1 సీట్ 2 సీట్ అని ఇక్కడ మెన్షన్ చేయాలి మనం. నేను 1 సీటే బుక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, బుక్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, 39 రూపీస్. ఇక్కడ రైట్ సైడ్ కింద రైట్ సైడ్ బుక్ నా వచ్చింది ఫ్రెండ్స్. నేను బుక్ నా కొడుతున్నాను, ఎలా సార్ చెప్తుందో చూడండి. ఓకే సారీ, చూడండి ఫ్రెండ్స్ ఇలా సర్చ్ చదువుతున్నప్పుడు నాకు ఇక్కడ బీప్ సౌండ్ అనేది వస్తుంది. ఆ సౌండ్ బట్టి మేము సర్చ్ అవుతుందని గమనిస్తాం. మనకి ఇక్కడ క్యాబ్స్ అవైలబుల్గా లేకపోతే లాంగ్ సర్చ్ అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పుడు బుక్ అయిపోయింది, చూడండి. మహేశ్వర్ అతని పేరు, అతని రేటింగ్ 4.6 ఉంది. ఓకే, మన ఇప్పుడు వచ్చే క్యాబ్లో యూసఫ్ అనే అతను ఉన్నాడు. కాల్ డ్రైవర్ అని ఇచ్చారు.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు క్యాబ్ ఎంత టైమింగ్లో వస్తుందో తెలుసుకుందాము. అది ఎలా అంటే యూబర్ యాప్ మనకు కంపల్సరీ, ఓలాలో వేస్తే ఓలా యాప్ ఓపెన్ చేయాలి, యూబర్లో వేస్తే యూబర్ యాప్ ఓపెన్ చేయాలి. చూద్దాం ఇప్పుడు. ఓకే, యాప్ ఓపెన్ అవుతుంది యూబర్ యాప్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ యాప్ ఓపెన్ అయిపోయింది. ఓకే, ఇక్కడ 6 మినిట్స్లో వస్తుందని ఇక్కడ మనకి ఈటీఏ 6 మినిట్స్ అని చూపిస్తుంది. ఇలా మనం క్యాబ్ బుక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు క్యాబ్ వచ్చినప్పుడు చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ట్యాక్సీ ఓపెన్ చేశాను ఇప్పుడే. ఇప్పుడు యాప్ క్యాబ్ బుక్ చేయడం చూశారు, అది ఇప్పుడు ఎలా క్యాన్సిల్ చేస్తాను చూడండి. ఇక్కడ క్యాన్సిల్ మీద డబుల్ ట్యాప్ చేశాను ఫ్రెండ్స్. ఓకే, డ్రైవర్ డు నాట్ డ్యూటీ అని ఇక్కడ మనకు ఆప్షన్స్ ఇస్తాయి కొన్ని, వాటి మీద చెక్ పెట్టి. ఓకే ఫ్రెండ్స్, చెక్ పెట్టి క్యాన్సిల్ మీద టైప్ చేస్తే చూడండి క్యాన్సిల్. ఓకే, క్యాన్సిల్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా బ్లాంక్స్ కూడా ఇలా ఏదైనా కూడా ఆన్లైన్లో చేయగలుగుతాడు అని మేము నిరూపిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఆన్లైన్లో ఆన్లైన్ ఎలా యూజ్ చేసుకుంటున్నారు బ్లైండ్ పీపుల్ అనే వీడియో మీకు చూపించే ప్రయత్నం చేసాం. థ్యాంక్స్ అండి మమ్మల్ని ఫాలో అవుతున్న వారికి, లైక్ చేసిన వారికి, షేర్ చేసిన వారికి, మా వ్యూవర్స్ అందరికీ, మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ శ్రీరామనవమి అందరికీ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పడం అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్, నమస్తే.